అందుబాటులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ రమ్య ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ శుభ శర్మ గారు గురుగారు అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం గురుగారు నమస్కారం శ్రీమాత్రి నమమ్మ గురుగారు ఈ కోజాగరి పౌర్ణమి అంటే ఏమిటి అందరికీ కూడా ఉన్న సందేహం ఏంటంటే ఇది పదహారు తారీఖు పదిహేడు తారీఖు అన్నది తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమస్తే అస్తు మహామాయే శ్రీ పీఠే సురపూజితే శంఖచక్రగదా మహాలక్ష్మీ నమోస్ యాదేవి సర్వూతీషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తే నమస్తస్సై నమస్తస్సై నమో నమ కోజాగిరి పౌర్ణిమ అంటే ఈ యొక్క కోజాగిరి పౌర్ణిమ లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి రోజు ఇక్కడ కోజా అంటే జాగరణ చేసేటటువంటి రాత్రి కోజాగిరి పౌర్ణిమ అయితే ఈ కోజాగిరి పౌర్ణిమ మనకు బుధవారం రోజునే రావడం జరుగుతుంది అంటే పదహ పదహారవ తారీఖు రోజునే కోజాగిరి పౌర్ణిమను వినియోగించుకోవాలి ఎందుకంటే పౌర్ణిమ అనేటటువంటిది నిండి పౌర్ణిమ ఏ ఘడియల్లో ఉంటుందో దాన్నే పౌర్ణిమగా మన శాస్త్రం నిర్ణయించింది మనకు పదిహేడవ తారీఖు సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాల వరకే పౌర్ణిమ ఉంటుంది కాబట్టి రాత్రి సమయంలో పౌర్ణిమ ఉండడం లేదు కాబట్టి ఈ యొక్క పౌర్ణిమ అంతా కూడా మనము పదహారవ తారీఖు బుధవారం రోజునే కోజాగిరి పౌర్ణిమ ఎవరైతే ఆ పండగను ఆ యొక్క వ్రతాన్ని వినియోగించుకుంటారో వాళ్ళు పదహారవ తారీఖు బుధవారం రోజునే చేసుకోవాలి మరి ఆ రోజున ఏం చేస్తారు అని అంటే గనక చక్కగా పాలను కాచి ఆ పాలను మళ్ళీ చల్లబెట్టిన తర్వాత దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి ఆ పాలను ఆరు బయట ఒక టేబుల్ పెట్టి ఆ పాలను దాని మీద పెట్టి చంద్రుణ్ణి పాలల్లో చూస్తూ ఉంటారు ఆ రోజున పాలల్లో చంద్రుని చూ ఎవరైతే చూస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని కూడా మన పురాణ గాథ ఒకటి ఉంటుంది అలాగే ఆ రోజున విశేషంగా లక్ష్మీదేవిని ఆరాధన చెయ్యాలి అని చెప్పేసి శాస్త్రం చెప్పింది అలాగే దీని ఆశ్వీజ పౌర్ణిమ కోజాగిరి పౌర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు అలాగే ఈ పౌర్ణిమ రోజున చాలా విశేషం ఏంటి అంటే గనక లక్ష్మీదేవి యొక్క ఆరాధన అలాగే కోజాగిరి పౌర్ణిమ జాగరణ కూడా చాలా విశేషంగా చెప్పడం జరిగింది చాలామంది ఈ కోజాగిరి పౌర్ణిమలో పాచికలాడాలి అని చెప్తూ ఉంటారట ఎందుకంటే దీనికి చిన్న కథ కూడా ఉంది పూర్వకాలంలో ఒక బ్రాహ్మడు ఉండేటటువంటి చారుదత్తుడు అని ఒక బ్రాహ్మడు ఉండేటటువంటి వాడు ఆ బ్రాహ్మడు ఏం చేసేవాడు అని అంటే గనక ప్రతిరోజు నిత్య సంధ్యావందనం చేసుకుని దేవత ఆరాధన చేసి దేవతా పూజలు చాలా చక్కగా చేసుకునేటటువంటి వాడు అయితే ఆ బ్రాహ్మడికి ఒక భార్య ఉంది ఆ భార్య ఎలాంటిది అంటే అంటే భర్త మాట పట్టించుకోకుండా భర్త ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా నడుచుకునేటటువంటిది ఆ భార్య అయితే ఆ భార్య భర్త ఏది చెప్తే దానికి వ్యతిరేకంగా చేసేది ఈ రోజున నాకు వేడి నీళ్ళు పెట్టి స్నానానికంటే చన్నీళ్ళు పెట్టేటటువంటిది నాకు ఈరోజు చక్కని భోజనం వండి పెట్టమంటే ఆ రోజు వంటనే చేసేటటువంటిది కాదు అంటే ఏది చెప్తే దానికి క్వైట్ ఆపోజిట్గా చేసేటటువంటిది అలాంటి ఒకానొక సమయంలో ఆ బ్రాహ్మడి యొక్క తండ్రి యొక్క ఆబ్దికం శ్రాద్ధం పెట్టాలి అని అనుకున్నాడు ఈయన భార్య నాకు సహకరించడం లేదు కదా నేను ఏం చెయ్యాలి ఎలా చేయాలి అని చెప్పి చాలా మటుకు ఇబ్బంది పడిపోతూ ఉన్నాడట అయితే ఆ రోజున ఆ యొక్క బ్రాహ్మడు ఏం చేశాడు అని అంటే గనక ఇక నా భార్య ఇలా చెప్తే వినదు అని చెప్పేసి తన స్నేహితుడితో తన బాధను తన ఆవేదన అంతా చెప్పుకున్నాడు అయితే ఆ బ్రాహ్మణికి తన యొక్క స్నేహితుడు ఏం చెప్పాడంటే బ్రా చారుదత్త నువ్వు ఏం చేస్తావంటే నీ భార్య నీకు ఏ రకంగా చెప్తే ఆ దానికి వ్యతిరేకంగా చేస్తుంది కదా నువ్వు అదే రకమైనటువంటి పద్ధతితో నువ్వు వ్యతిరేకంగా చెప్పు ఆ భార్య నీకు అనుకూలంగా మారుతుంది అని చెప్పేసి అన్నాడట అయితే అప్పుడు ఆ బ్రాహ్మణ ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణు తన భార్యను పిలిచాడట ఏమని అంటే లక్ష్మి ఇటు రామ్మ అని చెప్పేసి అన్నాడట అనగానే అప్పుడు ఆ భార్య అంటుంది శ్రీమతి ఇ అనగానే ఆ భార్యకు చెప్పి అంటున్నాట మా నాన్నగారి శ్రాద్ధం వస్తుంది నేను శ్రాద్ధం చెయ్యను ఏమీ చెయ్యను ఏమీ అవసరం లేదు అని చెప్పేసి అన్నాడట అప్పుడు ఆ యొక్క శ్రీమతి ఏమంటుంది అని అంటే కనుక ఏం పిచ్చి పట్టిందా మీకు మీకు జన్మనిచ్చినటువంటి తండ్రికి మీరు శ్రాద్ధం చెయ్యరా మీరు శ్రాద్ధానికి కావాల్సిన అన్ని వస్తువులు తీసుకుని రండి నేను శ్రాద్ధానికి అన్ని ఏర్పాటు చేస్తాను భోక్తులను పిలవండి భోక్తులు అంటే బ్రాహ్మణులు పిలవండి నేను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి అన్నదట ఇక ఆ బ్రాహ్మడు లోపలనే ఆనందపడుతున్నాడట ఎందుకు ఆ అన్నిటికీ వ్యతిరేకంగా నడుచుకునేటటువంటి భార్య ఆ ఇది ఏదో బాగా ఉంది ఐడియా బాగానే ఉంది అని చెప్పేసి దాన్ని ఆ రకంగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది చేయగానే ఆ యొక్క బ్రాహ్మడు ఏం చేశాడంటే ఇద్దరు భోక్తలు అంటే బ్రాహ్మణులు పిలుచుకొని వచ్చాడు భోజనానికి చక్కగా ఆ రోజున శ్రాద్ధం చేస్తూ ఉన్నాడు శ్రాద్ధమంతా అయిపోయింది బ్రాహ్మణి చక్క భోజనాలు చేశారు అన్నీ అయిపోయిన తర్వాత ఆ ఆనందంలో నుండి ఏం చేశాడు అంటే గనక ఓ శ్రీమతి ఇక అంతా అయిపోయింది నాన్నగారి యొక్క ఈ యొక్క పిండాలన్నీ కూడా నదిలో కలిపి వస్తాను అని చెప్పేసి అన్నది అన్నాడు ఎవడు ఈ బ్రాహ్మడు అనగానే ఆ శ్రీమతి ఏం చేసింది ఆ పిండాలు ఇప్పటివరకు చేసిన సతంగం అంతా చాలు ఆ నదిలో వద్దు ఏమొద్దు అని చెప్పేసి ఆ పిండాలు కాస్త బయట పాడేసింది అవన్నీ కూడా కుక్కలు ముట్టాయి దానితో అతడు చాలా బాధపడిపోయాడు అలా బాధపడిపోయిన తర్వాత ఆ బ్రాహ్మడు ఏం చేశాడు అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒక ఆలయం దగ్గర కూర్చున్నాడు అక్కడ గంధర్వ కన్యలు ఆ సమయంలో ఆకాశ మార్గం దుండా వెళ్తుండగా అక్కడ భూలోకానికి ఒక ఆలయంలో కూర్చున్నారు ఆలయంలో కూర్చుని ఏం చక్క ఆ రోజున ముగ్గురు దేవ గంధర్వ కన్నీలు వచ్చారు వచ్చి ఆ రోజున పాచికలు ఆడడానికి కూర్చున్నారు మరి పాచికలు ఆడడానికి నలుగురు వ్యక్తులు కావాలి అయితే ఆ నలుగురు వ్యక్తులు కావాలి కాబట్టి ఒక వ్యక్తి తక్కువ అయినాడు అప్పుడు ఎవరు ఈ బ్రాహ్మడు కనిపించాడు మేము పాచికలు ఆడుతున్నాము కాబట్టి నువ్వు కూడా వచ్చి ఈ పాచికల్లో ఒక భాగంగా ఉండు అని చెప్పేసి అన్నాడు ఆ విధంగా అనగానే ఆ నలుగురు కలిసి ఆ రోజంతా కూడా జాగరణ చేశారట తెల్లవారైపోయింది తెల్లవారు అయిపోగానే అప్పుడు ఆ యొక్క బ్రాహ్మడు తెల్లవ అది ఎప్పుడు జరిగిన సంఘటన పౌర్ణమి కోజాగిరి పౌర్ణిమ రోజునే జరిగింది కనుక ఆ కోజాగిరి పౌర్ణిమ రోజునే జరిగింది కాబట్టి ఆ సమయంలో ఆ యొక్క బ్రాహ్మడు ఆ రోజంతా కూడా జాగరణ ఉన్నాడు కాబట్టి ఆ గంధర్వ కను అతనికి వరం ఇచ్చారట ఆ ప్రభావంతో నా భార్య ఈ రకంగా నా యొక్క తండ్రి శ్రాద్ధాన్ని బయటపడేసింది ఆ కోపంతో నేను బయటకు వచ్చేసాను ఈ రోజున మీతో ఉన్నాను ఇలా ఉన్నానని చెప్పేసి అనగానే ఆ యొక్క గంధర్వ అతనికి వరం ఇచ్చారట నీ భార్య ఇప్పటి నుంచి మారిపోతుంది అని చెప్పేసి ఎవరైతే కోజాగిరి పౌర్ణిమ రోజున చంద్రుణ్ణి పాలల్లో చూసి జాగరణ చేస్తారో వాళ్లకు ఆ రోజు సిరి సంపదలు కలుగుతాయి అని చెప్పేసి కూడా మనకు ఒక కథ ప్రాచుర్యం ఉంది ఆ రోజున లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో సంచరించేటటువంటి సమయము ఆ రోజున లక్ష్మీదేవి ఆకాశ మార్గంలో సంచరిస్తుంది కాబట్టి చంద్రుడు ఎవరు లక్ష్మీదేవి యొక్క స్వయాన తమ్ముడవుతాడు కనుక ఆ చంద్రుణ్ణి ఎవరైతే ఆ యొక్క పాలల్లో చూసి లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్లకు సిరి సంపదలు తొలుతూగుతాయి అని చెప్పేసి వరం ఉంటుంది కనుక ఆ రోజున చక్కగా చంద్రుని పాలల్లో చూసి ఏం చక్క ఆ సమయంలో లక్ష్మీదేవిని ఆరాధన చేస్తే వాళ్ళకు శుభాలు లాభాలు కలుగుతాయి అయితే ముఖ్యంగా ఎస్పెషల్లీ కూడా ఆ సమయంలో ఎవరైతే లక్ష్మీదేవిని ఆరాధన చేసి ఆ పాలనే ఎవరైతే ఆ పాలలో చంద్రుని చూస్తారో వాళ్లకు మూడు వందల అరవై ఐదు రోగాలు కూడా నయమవుతాయని కూడా మనకు సనాతన ధర్మం శాస్త్రంలో మనకు చెప్పడం జరిగింది కనుక ఆ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడము పాలల్లో చంద్రుని చూడడము ఇవన్నీ కూడా సనాతన సాంప్రదాయాల్లో భాగంగా మనకు అందించినటువంటి అంశాలమ్మ గురుగారు ఆ పౌర్ణమి రోజు వ్రతాన్ని పాటించాలి అని అనుకున్న వారు ఎలాంటి నియమాలు పాటించాలి ఆ సమయంలో వ్రతం చేసేటటువంటి స్నానం చేయాలి తప్పకుండా స్నానం చేసి లక్ష్మీదేవి యొక్క పటాన్ని పెట్టుకొని చక్కగా లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర దీపం వెలిగించేసి లక్ష్మీ షోడశనామాలతో పూజ చేసిన తర్వాత అష్టోత్తరంతో పూజ చేసిన తర్వాత చక్కగా పాలతో అభిషేకం చేయాలి లక్ష్మీదేవి యొక్క విగ్రహాన్ని కానీ డాలర్ని కానీ తీసుకొని అభిషేకం చేయాలి చేసిన తర్వాత అవే పాలను మనము ఒక బేసన్లో కానీ లేదంటే ఒక తాంబూలంలో కానీ వేసుకొని ఆ సమయంలో చంద్రుడు నిండుగా ఎప్పుడైతే ఏ సమయంలోనే అయితే వస్తాడో ఆ సమయంలో ఆ పాలల్లో చంద్రుణ్ణి చూసి ఆ పాల యొక్క ఆ చంద్రుడి యొక్క బింబాన్ని పాలలో కనిపిస్తుంది ఆ పాలల్లో చూసిన తర్వాత ఆ పాలను స్వీకరించడం అనేటటువంటిది కూడా చాలా విశేషమైనటువంటి పుణ్య ఫలాదులు కలిగిస్తూ ఉంటాయి కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని ఆచరించాలి శుచి శుభ్రత లక్ష్మీదేవికి చాలా ఇష్టము కనుక ఎవరైతే దంపతులు పూజ చేస్తారో లేదా స్త్రీ పూజ చేస్తుందో తప్పకుండా పంచమాంగళ్యాలు ధరించే పూజ చేయాలి పంచమాంగళ గాజులు ఆ తర్వాత కుంకుమ ఆ తర్వాత కాళ్లకు పసుపు పారాని ఆ తర్వాత చేతులకి మట్టి గాజులు తలలో పువ్వులు ఇవన్నీ కూడా పెట్టుకుని లక్ష్మీదేవి ఏ రకంగానైతే ఉంటుందో ఆ రకమైనటువంటి విధానంతో అమ్మవారిని పూజించడం ద్వారా గురుగారు ఆ రోజు ఏదైనా ప్రత్యేకమైన చీర ఈ కలర్ది ఈ కలర్ పూ ఈ కలర్ చీర కట్టుకోవాలి అని ఏమైనా ఉంటుందా ఉంటుందమ్మా ఆ సమయంలో మనం ఎరుపు రంగు చీర కట్టుకుంటే చాలా విశేషం పౌర్ణమి రోజున ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు రంగు కాబట్టి ఎర్రటి రంగు చీర కట్టుకొని మనం వ్రతం చేసిన విశేషమైనటువంటి పుణ్య ఫలాదులు కలుగుతాయమ్మా గురుగారు మాకున్న సందేహాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు ధన్యవాదాలు